నమస్తే. కరోనా కాలంలో కొన్ని వృత్తులకు మాత్రం విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులో మనం ప్రముఖంగా జర్నలిస్టుల గురించి మాట్లాడుకోవాలి. రోజూ పనిచేస్తే తప్ప వాళ్లకు ఆదాయం వచ్చే అవకాశం లేదు. పని చేయక తప్పదు. పని చేద్దామంటేనేమో నలుగురితో తిరగవలసిన పని, నలుగురిలో తిరగవలసిన పని, నలుగురితో కలిసి మాట్లాడవలసిన పని వాళ్ళది. కాబట్టి ఎక్కడ కరోనా సోకుతుందో అనే ఒక భయం, ఎంత భయం వెంటాడినా బతుకు తెరువు కోసం అని చెప్పి తిరగ బయటికి రాక తప్పదు, తిరగక తప్పదు. ఆ క్రమంలోనే చాలా పెద్ద ఎత్తున కరోనా తాకిడికి గురవుతున్నారు జర్నలిస్టులు. జర్నలిస్ట్ సంఘాలను అడిగి తెలుసుకున్న సమాచారం ప్రకారం సుమారు 3,000 మందికి కరోనా సోకింది. మొట్టమొదట కరోనా మన రాష్ట్రానికి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారు 3,000 మంది కరోనా వచ్చిందంటే అది మామూలు సంఖ్య కాదు. చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఈ విలయంలో చిక్కుకుంటున్నారనేది మనకు అర్థమవుతూ ఉన్నది. ఇందులో సుమారు 47 మంది చనిపోయారు. మొదటిసారి ఒక 21 మంది అయితే రెండోసారి 26 మంది చనిపోయారు. అత్యధిక భాగం పోయిన నెలలోనే చనిపోయారు. అమర్నాథ్ లాంటి సీనియర్లతో మొదలుకొని అనేక మంది చనిపోయారు. అనేక మంది దాదాపు మృత్యుముఖం చూసి వెనుకకు తిరిగి అదృష్టం కొద్దీ బతికి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. డాక్టర్ల కృషి అనుకోండి, వాళ్ళల్లో ఉన్న ఆత్మవిశ్వాసం అనుకోండి, తట్టుకొని నిలబడగలిగింది. కానీ అత్యంత దురదృష్టకరం ఏంటంటే ఈ ఆర్థిక భారం మాత్రం మామూలుగా లేదు. పోయిన వాళ్ళ కుటుంబాలు అయితే అప్పులు చేసి తమ వాళ్ళని కాపాడుకోవటానికి ఎంత ప్రయత్నం చేసినా పాపం వాళ్ళకు మిగలలేదు మనిషి. ఇవాళ అప్పు మాత్రం మిగిలిపోయింది, అది ఎట్లా కట్టాలో అర్థం కావటం లేదు. ఇల్లును పోషించే ఉన్న ఒక వ్యక్తి పోవటం, ఆ ఇల్లు ఏకాకైపోయి అనాథగా మిగిలిపోయింది. ఎక్కడి నుంచి ఆదాయం సమకూర్చుకోవాలో తెలియటం లేదు. అప్పులు ఎట్లా తీర్చాలో కూడా అర్థం కావటం లేదు. ఇక పోయి కరోనా కోసము ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి కూడా అట్లాగే ఉంది. గవర్నమెంట్ ఇచ్చేది నామమాత్రపు సహాయం, పాజిటివ్ వస్తే 20,000, అది కూడా ఈ ప్రెస్ అకాడమీ వాళ్ళు ఇచ్చేదే. చనిపోయిన వాళ్ళకు 2 లక్షలు ఇస్తామని అన్నారు. అది తప్ప ఇంకొక సహాయం ఏది లేదు. వాళ్ళకు హెల్త్ కార్డు ఉన్నది కానీ అది నాలు గీరుకోవటానికి కూడా పనికొస్తలేదు. ఆ కార్డు తీసుకపోతే గవర్నమెంట్ మన ప్రైవేట్ ఆసుపత్రుల్లో పట్టించుకోవటం లేదు. అసలు ఇన్సూరెన్స్నే లెక్క చేస్తలేరు, ఈ కార్డులను ఎందుకు పట్టించుకుంటారు? కాబట్టి ఇవాళ పైసలు కడితే తప్ప వైద్యం దొరకలేదు. అన్ని పైసలు కట్టాలంటే మరి చేతిలో 1,00,000 రూపాయలు ఎక్కడుంటాయండి? చాలా ఆసుపత్రుల్లో 50,000 నుంచి మొదలుకుంటే 1,00,000 రూపాయల దాకా ఒకరోజు ఫీజు వసూలు చేస్తున్నారు. ఇది వాస్తవం. మరి అంత పైసలు కట్టాలంటే ఎక్కడుంటాయో? ఓ రోజు 50,000 60,000 కింద మీద పడితే మొత్తం ఉన్నవన్నీ గీకితే తప్ప దొరికే అవకాశం లేదు. మిగతాదంతా అప్పు చేస్తున్నారు. ఈ అప్పులు కట్టలేక ఇవాళ బాగా ఇబ్బందులు పడుతున్నారు. అదే ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల దాకా పోయిన వారి కుటుంబాలకు, ఇక్కడ మరి కరోనా సోకిన వారికి కూడా ఆర్థిక సహాయం అందజేస్తున్నారని విన్నాం మనం. మరి అదే రీతిలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పూనుకొని ఆర్థిక సహాయం అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. చాలా దురదృష్టం ఏంటంటే పాపం వాళ్ళకి ఆ మాస్కులు శానిటైజర్లు కూడా దొరకటం. చాలాసార్లు వాళ్ళు వీళ్ళు అక్కడ ఇక్కడ ఇస్తున్నటువంటివే వాళ్ళకి, కానీ తమకు తాముగా కొనుక్కోవలసిందే. వచ్చే ఆదాయం అరకుర ఆదాయం, దాంట్లో ఇవన్నీ రోజుకొకటిగా సమకూర్చుకోవాలంటే ఎక్కడి నుంచి వస్తాయి, ఎట్లా? అది నిజంగా అర్థం కానీ దుక్కుతోచని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తప్పనిసరిగా మరి ప్రభుత్వమే పూనుకొని వారికి సహాయం చేయాలని కోరుతున్నా. కొంత కిట్స్ ఇవ్వాలి, వాళ్లకు శానిటైజర్లు ఇవ్వాలి, వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా ఇవాళ వాళ్ళకు కావలసిన టీకాలను అందుబాటులో ఉంచాలి. అవసరమైతే వెంటనే పరీక్ష చేయించుకోవటానికి ఒక వెసులుబాటు ప్రత్యేకంగా కల్పించాలి. ఉచితంగా వైద్యం ప్రభుత్వమే అందించాలి. వాళ్లకు వృత్తిపరంగా ఆదాయం కోల్పోతున్నందుకు గాను సహాయం అందజేయగలిగితే ఆ కుటుంబాలు నిలదొక్కోగలుగుతాయి. మరి చదువుకొని కొంత రాయటం చదవటం తెలిసి నలుగురికి మార్గనిర్దేశం చేయగలిగినటువంటి వాళ్ళ పరిస్థితి ఈ రకంగా ఉంటే నిజంగా అది చాలా దురదృష్టకరం. చాలా అధ్వాన్నమైన ఈ పరిస్థితి నుంచి జర్నలిస్టులను ఆదుకోవటానికి ప్రభుత్వం పూనుకోవాలని, చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను తెలంగాణ జనసమితి తరఫున. జై తెలంగాణ.